కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఒంటిమిట్టలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు సమర్థి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఒంటిమిట్ట మండలం నలుమూలల ప్రజలు భారీ వాహనాలలో మినీ మహానాడుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్టేట్ మాజీ కళ్ళు గీత కార్పొరేషన్ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య మాట్లాడుతూ ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఉంది, రాబోయేది తెలుగుదేశం పార్టీ అని, రాక్షస పాలన అంతమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండలం మాజీ జెడ్పీ చైర్మన్ చలమయ్య యాదవ్, మోదుగుల నరసింహులు, మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ, హరినాథ్ రెడ్డి, వినోద్, శంకరయ్య తదితర ముఖ్య నాయకులు, మండల కార్యకర్తలు తరలివెళ్లారు. బాబు రవి మదనపల్లిలో రాయలసీమ పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన మినీ మహానాడు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఒంటిమిట్ట మండలం నుంచి జగన్మోహన్ రాజు నాయకత్వంలో ఒంటిమిట్ట స్థానిక నాయకులు కొట్టె సుబ్బానాయుడు కుమారుడు, లక్ష్మీనారాయణ నాయుడు, వినోద్ రెడ్డి, అలాగే మోదుగుల నరసింహులు, అలాగే చలమయ్య యాదవ్, అలాగే హరినాథ్ రెడ్డి, మరియు ఈ మండలంలోని ముఖ్యమైన నాయకులు భోగా శంకరయ్య గారు, శ్రీనివాసులు గారు, బొడిసెల శ్రీనివాసులు గారు, అదేవిధంగా మామిడి శ్రీహరి గారు, మామిళ్ళ శ్రీహరి గారు, అదేవిధంగా గ్రామాల్లోని ప్రతి గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుమారు 1000 మంది విచ్చేయడం జరిగింది. విచ్చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. ఈరోజు మహానాడుకు, మినీ మహానాడుకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కదిలి వెళుతూ ఉంటే ఒక కథన రంగానికి వెళ్ళిన మాదిరిగా ఉంది. ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాలనకు రోజులు దగ్గర పడినాయి. ఇతను రాజకీయ పాలన అంతమవుతుందని తెలియజేస్తూ చంద్రమోహన్ బాబు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం చూపించారు.